నమస్తే. కేరళలో ముస్లిం యువకుల మిస్సింగ్ కలకలం రేపుతోంది. డజన్ల కొద్దీ యువతి యువకులు కనిపించకుండా పోతున్నారు. కసర్గోడ్లోని పడన్న, త్రికారిపోర్ ప్రాంతాలకు చెందిన వారే అధిక సంఖ్యలో ఐసిస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. భారత పౌరులు ఐసిస్లో చేరడం ప్రమాదకర పరిణామం అంటున్నాయి భద్రతా బలగాలు. దక్షిణాది రాష్ట్రం కేరళ నుంచి గతేడాది 10 మంది ఇస్లామిక్ స్టేట్ ఫార్మేషన్లో చేరినట్లుగా నిఘా వర్గాలు తేల్చాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ధృవీకరించింది. కన్నూరు నుంచి తాజాగా మరో 10 మంది ఐసిస్లో చేరినట్లు కేంద్ర నిఘా విభాగం తేల్చింది. ఐసిస్లో చేరిన 10 మందిలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా కేరళ నుంచి నేరుగా ఇరాన్ వెళ్లి అక్కడి నుంచి సిరియా చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్న కేరళ నుంచి ఐసిస్లో చేరికలు అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. లవ్ జిహాద్ పేరుతో కేరళకు చెందిన ఓ యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని ఐసిస్ ఉగ్రవాదులకు అప్పగించిన ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సేనలతో జరిగిన పోరులో తమ భర్తలు మరణించడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఓ వీడియో ద్వారా కేరళలోని తమ కుటుంబాలకు సమాచారం అందించారు. తమను ఇండియాకు తీసుకెళ్లాలని ప్రాధేయపడుతున్నారు. తిరువనంతపురం, ఎర్నాకుళం ప్రాంతాలకు చెందిన ఫాతిమా, అయేషాలు ఐసిస్ ఉచ్చులో ఇరుక్కుని విలవెల్లాడుతున్నారు. తాము ఊహించినట్లుగా ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్ వ్యవహారాలు లేవని వారు ఈ వీడియోలో వాపోయారు. భారీ రక్తపాతం మినహా ఇస్లాం రూల్ లేదంటూ ఖరాఖండిగా తేల్చారు ఆ మహిళలు.